ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను నిన్నటి వీడియో ఎలా ఉంది బ్రాస్ కలెక్షన్ వీడియో చూసారా నచ్చిందా మరి తప్పకుండా లైక్ చేయండి మన వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తేనే మన వీడియో అనేది వైరల్ అవుతుంది అలానే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఆ వీడియోను షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఒక ఐడియా అంటే ఈ విధంగా ఇలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పేసి కొంచెం ఐడియా వస్తుంది కదా వాళ్ళకు కూడా అందుకని అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ ఊర్లో కూడా ఇలాంటి మోడల్స్ వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే వాళ్ళకి వాట్సాప్ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాళ్ళకి చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సరే నేను ఇప్పుడైతే దీవాలి కదండి రేపే దీవాలి ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను అనమాట దీపాలు తెచ్చుకుందామని చెప్పేసి ఆల్రెడీ మొన్న నేను వన్ టౌన్ వెళ్ళాను ఆ రోజు తీసుకొచ్చాను కొన్ని దీపాలు ఈ రోజు ఇంకా కొంచెం కలెక్షన్ ఉంటుంది కదా చూద్దామని అయితే వెళ్తున్నాను మీలో ఎవరైనా అంటే రేపు దీపావళి ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి కూడా మీకు ఇంకా దీపాలు అమ్ముతూనే ఉంటారు రకరకాల దీపాలు నేను చూపించే స్టార్ మోడల్లో ఉండే దీపాలు అంటే మనకు కొంచెం పెద్దగా వస్తాయి కొంచెం చిన్నగా వస్తాయి ఏ రకాలు దొరికినా సరే మీరు నేను చూపించినట్టుగా అంటే మీరు కొంచెం పెద్దగా స్టాండ్ లాగా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం పెద్దవైనా తీసుకొచ్చుకోవచ్చు చిన్నవైతే కొంచెం చిన్నగా మనకి ఒక చిన్న దాన్ని ఏమంటాము ఒక చిన్న స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అలానే ఇంకా దాన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు దాదాపుగా రెండు సెట్లు అయితే తెచ్చుకోండి అంటే ఫోర్ ఫోర్ ఉంటాయి కదా దియాసు అలాంటివి తెచ్చుకోండి అలానే అఖండ దీపం పెడతాం కదా ఇంత కొంచెం పెద్దవి అవి కూడా తెచ్చుకుంటే మీరు దేవుడి మందిరంలో ఉర్లీలాగా వాడుకోవచ్చు మీరు ఇంత పెద్ద పెద్ద ఏదైనా మందిరంలో పట్టవు కదా అందుకని చిన్నవి ఇప్పుడు బ్రాస్వి కూడా మనకి చిన్న చిన్న పీటలు వస్తూ ఉన్నాయి కదా ఆ పీటల మీద కూడా ఇంత చిన్న బౌల్ లాగా పెట్టుకుంటే దానిలో మీరు కొంచెం దీపాలు మన ఫ్లోటింగ్ క్యాండిల్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ఈ టైంలోనే మనకి దొరుకుతాయి కాబట్టి రకరకాల కలెక్షన్ తెచ్చుకోండి అలానే చిట్టి చిట్టి దీపాలు ఉంటాయి చూసారా ఒత్తులు వేసుకుంటారు అవి కూడా తెచ్చుకోండి అవి కూడా మీకు వీలైతే ఒక డజన్ రెండు డజన్లు తెచ్చిపెట్టుకోండి డెకరేషన్కి తర్వాత కూడా కార్తీక మాసంలో మనం పూజ చేసుకునేటప్పుడు ఇల్లుని ఎప్పుడు అందంగా డెకరేట్ చేసుకుంటాం కాబట్టి మనకి ప్రతిసారి కూడా యూజ్ అవుతాయి పాత దీపాలు ఉన్నాయి ఎందుకు ఇన్ని రకాల దీపాలు అనుకోవద్దు వాటిని కూడా చక్కగా డిఏవైస్ అయితే చేసుకోవచ్చు సరే మరి వీడియోని చూసేసేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలానే ఆల్ అనే బటన్ని అంటే బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కూడా వీడియోస్ నచ్చాయి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ని క్లిక్ చేయండి కొంచెం త్రోట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాయిస్ ఏమైనా బొంగురుగా ఉంటే కనుక ఏమనుకోవద్దు వీడియోని అయితే చూసేయండి ఈ వీడియో దివాళీకి కరెక్ట్గా ముందు రోజు సాయంత్రం సిక్స్ థర్టీ అవుతుందండి మేమైతే మెట్రోకి వెళ్దామని బయలుదేరాము రెడీ అయ్యాను కదా చాలా రోజులైంది మీ ముందు కనిపించి కాసేపు మాట్లాడి అని చెప్పి స్టార్టింగ్ అంతా అది పెట్టాను అందుకని ఆ రోజు వీడియో షూట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగే మీకు పోస్ట్ చేద్దాము ఐడియాస్ అవన్నీ కూడా అనుకున్నాను కుదరలేదు ఇందాక మీరు చూసింది శంకు ప్లాంట్లో శంకు ప్లాంటర్లో తన్మయ్య తీసుకొచ్చి ఫ్లాస్ పెట్టింది ఇక్కడ మేము మెట్రోలో ఉన్నామండి హోల్సేల్ మెట్రోలో ఇదేంటంటే ఎయిట్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఉందనమాట మార్నింగ్ సిక్స్కే ఓపెన్ చేస్తున్నారంట జస్ట్ ఒక్కసారి అయితే వెళ్ళాను ఎందుకంటే దీవాలికి దసరాకి మంచి మంచి ఆఫర్స్ అయితే మెట్రోలో ఉంటాయి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కానీ ఈసారి పెద్దగా లేవండి ఆ వైర్ బాస్కెట్స్ చూసారు కదా అవి చిన్నగా ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఏమో అనుకుంటా తర్వాత ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా ఉన్నాయి ఈ టిన్స్ కానీ తర్వాత ఇంకా దీవాలి కానీ దసరా కానీ ఏవన్నా సరే ముందుగా మనకైతే స్టీల్ సామాను బాక్సులు డెకరేషన్ ఐటమ్ అయితే ముందుగా మనకి సేల్లో పెట్టినప్పుడు స్టార్టింగ్ అన్నీ అవే కనిపిస్తాయి కదా ఇక్కడైతే చలికాలం వచ్చేసింది కదా అందుకని అన్ని బ్లాంకెట్స్ అవన్నీ కూడా పెట్టారు జస్ట్ నేను అట్లా ఒక్క రౌండ్ వేసుకున్నానండి అంతే పెద్దగా ఆఫర్స్ ఏమీ అనిపించలేదు కొత్త మోడల్స్ కూడా నాకు ఏం కనిపించలేదు దీవాలికి సంబంధించి అయితే స్పెషల్గా క్యాండిల్ హోల్డర్స్ అలాంటివి ఉంటాయి అనుకున్నా ఏమీ కనిపించలేదు ఇక అందుకని ఆ రోజు డి మార్ట్కి వెళ్ళిపోయాము మేము అంటే కొన్ని తన్మయకి స్నాక్స్ అలాంటివి తీసుకుందామని ఇక ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇది వచ్చేసి కరెక్ట్గా దీవాలి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు ఇది ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఫోర్ థర్టీనా లేదు త్రీ థర్టీ అవుతుంది నేను ముందు రోజు డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఏంటంటే తన్మయికి ఒక స్కర్ట్ లాంటిది తీసుకొచ్చాను అది అక్కడ బాగానే అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఆ కలరు అంత మంచిగా అనిపించలేదు అందుకని ఇక అది రిటర్న్ చేయడానికి మార్నింగ్ వెళ్ళాము అలానే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఒక టూ డేస్ ముందే తెచ్చానండి వన్ టౌన్ వెళ్ళాను చూసారా అప్పుడే తెచ్చేసుకున్నాను అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇక ఈ బంతి పూలన్నీ కూడా ఇక ఫోర్ థర్టీ అవుతుంది కదా అన్నీ కూడా ఇంటి ముందు తోరణమై కడదామని చెప్పేసి ఉన్నాను ఇక్కడ చూసారా పురుగులు ఈ బంతి పూలు తెస్తే ఇదే ప్రాబ్లం అండి నాకు ఈ పురుగులు అంటే చచ్చే భయం ఇవేమో బంతి పూలల్లో ఎక్కువ ఉంటాయి ఇక ఇంటి ముందేమో తోరణాలకి మరి ఇవే బాగుంటాయి కదా ఇక నేనైతే ఇక్కడ అన్నీ కూడా సైజెస్ వైజ్గా చూసుకొని అవన్నీ కూడా పెడుతూ ఉన్నాను ఈరోజు స్టార్టింగ్ మార్నింగ్ లెగ్గానే ఏమైందంటే ఈరోజు ఫెస్టివలా కాదా అనిపించింది అందుకని మీకు కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేయలేదు చూశాను చాలామంది ఎవరైనా కమ్యూనిటీలో పెట్టారేమోనని మార్నింగ్ చూసినప్పుడు ఎవరు కమ్యూనిటీలో పెద్దగా పోస్ట్ చేయలేదండి నాకు డౌట్ వచ్చింది అంటే ఈ మధ్యన పండగలు ఒకరోజు ముందు ఒకరోజు అట్లా జరుగుతూ ఉన్నాయి కదా అందుకని నేను కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేయలేదు ఇక తర్వాత అయితే బిజీ అయిపోయాను ఏంటంటే ఇక డి వెళ్ళడం తన్మయకి క్రాకర్స్ తేవద్దు అనుకున్నా ఇక ఎందుకు తన్మయ్ తనో చే కాల్చనని చెప్పాడు తన్మయ్ మాత్రం కాలుస్తానంది అక్కడేం ఫుల్ క్రౌడ్ ఉంటుంది తెద్దామా వద్దా అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉన్నాను లాస్ట్కి ఇక నేను ఆ డ్రెస్ ఎక్స్చేంజ్ చేయడానికి మార్నింగ్ ఇక ఇంట్లో పని చేసుకొని తర్వాత డిమార్ట్కి వెళ్ళొచ్చి ఆ క్రాకర్స్ అవన్నీ తెచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇక త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ డెకరేషన్ ఉంటుంది కదా ఇవన్నీ చేసుకునే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట క్రాకర్స్ అవన్నీ తెచ్చాను ప్రశాంతంగా పనంతా అయిపోయింది మార్నింగ్ కూడా ఇంట్లో పనంతా అయిపోయింది కాకపోతే పండగ రోజు పూజ అయితే చేయలేకపోయాను ఇక సిచ్యువేషన్స్ బాగోలేదన్నమాట మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇక అంతా డెకరేషన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన తర్వాత ఇక నాకు కుదరలేదు పూజ చేసుకోవడానికి ఇక అప్పటికి ఇక్కడ ఈ డెకరేషన్ ఇదంతా అయిపోయింది ఇక ఓన్లీ పూజ ఉంది ఇక ఫ్రెష్ అవుదాం అనే టైంకి కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది ఇక అందుకని ఇక నేను పూర్తి చేసుకోలేదు ఎట్ ద సేమ్ టైం నాకు రెడీ అవ్వాలని కూడా అస్సలు అనిపించలేదు ఈసారి స్రవంతి గారు మీరు అడిగారు కదా మీరు ఎప్పుడు డ్రెస్సెస్లోనే ఉంటారు నైటీస్లో ట్రెడిషనల్గా శారీస్ అది కట్టుకొని ఏదన్నా ఫెస్టివల్స్లో కనిపించండి అని చెప్పి ఈసారి అయితే కంప్లీట్గా అంటే శారీ అది తీసుకున్నాను అది కడదాం ఈసారి అయితే అంటే ఒకసారి మీకు అందరికి కూడా ఫస్ట్ సారీ అనమాట ఇక నేను శారీలో మీ కనిపిద్దాం అనుకున్నా ఇక అది కూడా కుదరలేదు చూస్తాను మంచి రోజు ఏదన్నా అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా ముందు ముందు అన్ని మంచి రోజులు ఉన్నాయి కదా ఏదో ఒక టైంలో కొంచెం మోటివేట్ అయ్యి శారీలు అయితే మీ అందరి ముందుకు వస్తాను చూసారు కదా ఇక్కడ మా వారు మా బాబు వీడియో తీస్తూ ఉన్నాడు మా వారైతే మొత్తం డెకరేట్ చేశారు ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకున్నాను ఈ టైంలో కూడా అంతా బాగానే ఉంది చెప్పాను కదా కొంచెం పర్సనల్ ప్రాబ్లం అనమాట ఇక అందుకని కుదరలేదు తర్వాత ఇక పిల్లల్ని వీడియో తీస్తూ కొంచెం నీరసంగా అనిపించింది ఇక అలా ఉండిపోయాను కాకపోతే డెకరేషన్ అదంతా ముందుగానే చేసుకున్నాను కాబట్టి నాకు ఆ టైంకి కనీసం మీకు వీడియో పోస్ట్ చేయడానికైనా అనిపించింది ఇంకా లేకపోతే ఇక పండగ అట్లా ఏముండేది కాదు కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇక క్రాకర్స్ ఇలాంటివన్నీ నార్మల్ కదండి మనకి ఏది ఉన్నా ఏమున్నా పిల్లలకైతే క్రాకర్స్ ఇలాంటివన్నీ కాల్చుకోవాల్సిందే చూసారు కదా చాలా సింపుల్గా ఆ ముగ్గు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్రాస్వి ఉన్నాయి కదా దేవుడు విగ్రహాలు అవి అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేద్దాం అనుకొని ఈ మధ్యన యూట్యూబ్లో చాలామంది ఈ విధంగా ఒక టెక్నిక్తో ఒక ముగ్గును వేస్తూ ఉన్నారు నేనేం చేశానంటే సరే ఇక ఇది కూడా చేసేసి ఫైనల్ టచ్ అంతా అయిపోయినట్టే ఇక ఫ్రెష్ అయిపోదాం అనుకున్నా తీరా చూస్తే నాకు ప్రాబ్లమాటిక్ అయింది సరే అది వేరే విషయం ఇక్కడైతే ఇది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఇది నేను ఫస్ట్ కొబ్బరి నూనెతో సెట్ చేసి ఇదిగోండి స్ట్రెన్సిల్ పెట్టి ఇది బియ్య పిండి నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే బియ్య పిండితో వేశాను అలా కాకుండా రంగోలీ ఉంటుంది చూసారా దాంతో వేసుకుంటే అది కరిగేది కాదేమో నాకు రంగోలీస్ ఇంట్లో ఎక్కడో పెట్టాను పాతవి అస్సలు దొరకలేదు బయట నుంచి అసలు ముగ్గులు తేలేదు నేను ఎందుకంటే ఇంటి ముందు చూసారు కదా ఎంత చిన్నగా ఉందో అందులోనూ మాకు అటు పక్కన పోర్షన్లో కూడా ఉంటారనమాట వాళ్ళు మన ఇంటి ముందు నుంచే నడవాలి అలాంటప్పుడు మనం ఈ విధంగా కలర్ కలర్ ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టుకున్నామనుకోండి వాళ్ళు రావడానికి అటు ముందుకు వెళ్ళడానికి కుదరదు అందుకని నేను ముగ్గులో కనీసం దీపాలు కూడా పెట్టుకోవడానికి కుదరదు గుమ్మం ముందు కూడా కుదరదు ఎందుకంటే చిన్న గుమ్మం కదా అందరూ శారీస్ అవి కట్టుకొని అవతల పక్కన వాళ్ళు అటు ముగ్గులు అవి వేసుకుంటూ బాంబులు అవి కాల్చడానికి వస్తూ ఉంటారు కదా మళ్ళీ లేనిపోయిన రిస్క్ ఎందుకండి అందుకని నేను ఓన్లీ కొంచెం ఆ పిట్టగోడు ఉంటుంది కదా దాని మీద మాత్రమే దీపాలు పెట్టాను ఇక్కడ చూసారా ముగ్గు ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ నేను కొబ్బరి నూనెతో వేశాను తర్వాత ముగ్గు బాగానే వచ్చింది వాటర్ పోసేసరికి ముగ్గు అంతా పోయింది మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాను వ్యాజిలిన్ కోసం చూశాను అది దొరకలేదు నోవా ఉంది సరే అది కూడా థిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి అది పూసాను ముగ్గు బాగానే వచ్చింది చూసారా వాటర్ పోయగానే పోయింది నాకు ఫైనల్గా ఏమర్థమైందంటే ఇక్కడ కుంకుమ పెట్టాను చూసారా అంటే ముగ్గులు కానీ కలర్స్ కానీ అయితే ఆగుతాయి బియ్య పిండి అయితే ఆగదు అది అది నాకు అనిపించింది అనమాట ఫైనల్గా అయితే ఒక పాఠం నేర్చుకున్నాను నెక్స్ట్ ఇక నేను ఇక్కడ దీపాలు ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను ఇక ఆ బ్రాస్వికి సంబంధించిన అంటే దేవుడికి సంబంధించిన అవన్నీ కూడా నేను ఇక పెట్టలేదనమాట మా హస్బెండ్ తర్వాత మా బాబు వీళ్ళు సెట్ చేసుకున్నారు ఇది మాత్రం నేను సెట్ చేశాను చూసారు కదా ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ వేశాను ఓన్లీ దియాస్ పెట్టలేదు ఎందుకంటే తన్మయ ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫ్యాన్ అది వేస్తూ ఉంటాం కదా అందుకని ఇక్కడ నేను బ్యాటరీ ఆపరేటెడ్వి మాత్రమే యూజ్ చేశాను ఇంట్లో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక ఫ్లోటింగ్ క్యాండిల్ అయితే వెలిగించాను ఈ శంకు మాత్రం చాలా చాలా బాగుందండి దీన్ని ఇంకా కొంచెం రెనోవేట్ చేసుకోవాలి అంటే కొంచెం దాన్ని ఒక డిఏవై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఫైనల్గా తన్మయ్య అయితే రెడీ అయిపోయింది ఇక ఇంట్లో ముందు అందరూ దీపాలు పెట్టుకుంటూ ఉన్నారు చక్కగా మా బాబు దీపాలు పెట్టేశాడు ఇంటి ముందు ఏంటంటే అంతా మొత్తం రెడీ చేసుకున్నాక దీపాలు పెట్టుకోకపోతే బాగుండదు కదా అందుకని ఇక మా బాబు మా హస్బెండ్ అయితే పెట్టారు పూజ ఒకటి స్కిప్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెకరేషన్ ఇదంతా ఇక మేము తొక్కి అటు వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తం ఖరాబ్ చేసేసాము ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను ఈరోజు తన్మయకి స్కర్ట్ తీసుకున్నానండి నేను ఎప్పుడూ కుడుతూ ఉంటాను ఈసారి ఏంటంటే స్కర్ట్స్ ఎందుకులే తను పెద్దగా యూస్ చేయదు వేస్ట్ అయిపోతాయి కదా నార్మల్గా తను ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేసే తీసుకుందాం అనిపించింది పైన చూసారా టీషర్ట్ వేసుకుంది ఎందుకు అని అంటే దాంట్లో మనకి రెడీమేడ్ ఏంటంటే చంకల దగ్గర అట్లా కుచ్చుకుంటుంది అని చెప్పేసి వేసుకోవడానికి ఇష్టపడదు ఎంతసేపు మెత్తగా బనింగ్ క్లాత్లు ఇలాంటివి ఇష్టం అన్నమాట అందుకోసం అని చెప్పేసి నేను మ్యాక్సిమము మెత్తగా ఉండి స్మూత్గా ఉండేవి తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఫైనల్గా నేను క్రాకర్స్ అవన్నీ తీసుకొచ్చాను కదా అంటే పెద్దగా సౌండ్ వచ్చేవి తీసుకురాలేదు అలానే స్మోక్ వచ్చేవి కూడా పెద్దగా తేలేదు ఇవి లాస్ట్ ఇయర్ అండి ఇప్పుడు మా తనోజ్ కాలుస్తున్నాడు చూసారా వాటి ఏమంటాము వెన్నెల మడుగులు అవి బాగా పొగొస్తాయి నాకు అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కదా అందుకని నేను అవన్నీ వద్దని చెప్పాను అవి లాస్ట్ ఇయర్వి దొరికినాయి అనమాట అవి తీసుకొని గాలుస్తూ ఉన్నారు ఫైనల్గా దీపావళి అయితే ఇలా సెట్ చేసుకున్నా అంటే ఇలా చేసామన్నమాట సెలబ్రేట్ చేయడము ఇక పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క చిన్న పూజ తప్ప ఇక మిగిలిందంతా బాగుంది ఇంకా ఇంట్లో అంటారా ఇక రెగ్యులర్గా ఇప్పుడు ఉండే పనులు ఇల్లు సర్దుకోవడము డెకరేషను ఆడావుడి ఇంతే మీరు ఎలా చేసుకున్నారు దీపావళి అందులోను ఇప్పుడు స్కూల్స్కి కూడా వన్ డేనే సెలవు ఉందండి పిల్లలకి ఇక మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అది ఇదని చెప్పేసి భయపెట్టేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా వరకు తీసేశారు తన్మయ్యని స్కూల్కి అయితే ప్రజెంట్గా ఒక వన్ వీక్ నుంచి అయితే పంపించట్లేను నేను ఎందుకు కొంచెం టెన్షన్గా అనిపించింది ఈ థర్డ్ వేవు అది ఇది అని అంటున్నారు కదా పిల్లలు ఊరికనే తట్టుకోలేరు ఎందుకు అని చెప్పేసి చూస్తాను వీళ్ళని బట్టి మీరేంటి మీరు పంపిస్తున్నారా ఆన్లైన్ క్లాసెస్ అయినా ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా నేను దీపాళికి ఇల్లుని ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను తన్మయ్య వచ్చేసి ఈ స్కర్ట్ వేసుకుంది ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి అప్పటికప్పుడు రెడీమేడ్గా ఇంకా ఫైనల్గా తన్మయ్యని వీడియో ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టిందండి వీడియో షూట్ చేస్తాను కాసేపు ఉండు నేను ఎలాగో రెడీ అవ్వలేదు నువ్వన్నా కనీసం రెడీ అయి ఉన్నావు కదా వీడియో షూట్ చేస్తానంటే అసలు ఎంత విసిగిచ్చేశారు అదగండి అలా నవ్వుతూ అసలు వీడియో షూట్ చేయనియరే నన్ను అస్సలు ఇక ఫైనల్గా అయితే మీ ముందుకి తన్మయ్యన తీసుకొచ్చాను స్టార్టింగ్ నేను కనిపించాను వీడియో ఎలా ఉంది అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే డెకరేషన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా సెట్ చేశాను కదా అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు same we ఇక్కడ ఈ బ్రాస్ ఐటమ్స్ని డెకరేట్ చేయమని మా బాబుకి మా వారికి చెప్తే వాళ్ళు చూసారా అన్ని ఎలా వేసేసారో కనీసం అవి ఏంటో కూడా సరిగ్గా అర్థం కాకుండా చేశారు ఇక నేను వాటిని సెట్ చేయడం కుదరలేదు ఇక్కడ మళ్ళీ ప్యారెట్ దీపాలు పెట్టాను చూసారు అటు ఇటు ఇక అంటే కొన్ని కొన్ని చూస్తూ ఉండగా ఇవి మారుద్దాం అవి మారుద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టుగా నేను ఈ డెకరేషన్ చూసుకుంటూ మ్యాక్సిమం టైమ్ అయితే స్పెండ్ చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంటిని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నా నేను ఇక నాకు తోచినంతలో అంటే హడావులు లేకుండా కొంచెం ప్రశాంతంగా కూల్గా ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉండడానికి కొంచెం మోటివేషన్గా అయితే నాకు అనిపిస్తుంది చూసారా ఇక ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది ఇక దీపాలు ఇవన్నీ అయిపోయినాయి వీడియోస్ అవన్నీ అయిపోయినాయి బాంబులు కాల్చడం అదంతా అయిపోయింది భోజనం అదంతా అయిపోయింది నెక్స్ట్ ఇదిగోండి ఎవరికి వాళ్ళు ఈ విధంగా పడుకొని చక్కగా ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి బ్లాగ్స్తో మీ ముందు ఉంటాను నెక్స్ట్ కాపర్కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తాను రేపు కంపల్సరీ దానిలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను తప్పకుండా ఎవరైనా ఆన్లైన్లో వినగా పర్చేస్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక ఈ దియాసు ఇవన్నీ కూడా కొండెక్కినాయి అనమాట అంటే బ్యాటరీ ఆగిపోయింది ఫైనల్గా ఈ డెకరేషన్ అంతా ఇలా ఉంది నైట్కి ఇక లైట్స్ అవన్నీ కూడా ఆఫ్ చేసేసాము దీవాలి అయితే చూస్తూ ఉండగానే అనుకుంటూ ఉండగానే దీవాలి వచ్చింది వెళ్ళిపోయింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నమాటగా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ స్కూల్స్ మళ్ళీ ఆఫీసులు కాలేజెస్ బాయ్ బాయ్ సీ యూ హ్యావ్ ఎ నైస్ డే